పెద్ద నోట్ల రద్దుతో పెళ్లిళ్ల సీజన్లో కూడా వస్త్ర దుకాణాలు వెలవెలబోతున్నాయి. ఏ షాపు చూసినా ఖాళీగా దర్శనమిస్తోంది. విజయవాడలో నిత్యం రష్ గా ఉండే వస్త్రలత కాంప్లెక్స్ కు జనాలు రావటం మానేశారు. దీంతో గిరాకీ లేక తాము ఇబ్బందులు పడుతున్నామంటున్నారు వ్యాపారులు. మోడీ తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా ప్రస్తుతం జరుగుతున్న నష్టాన్ని ఎలా పోడ్చగలమని ప్రశ్నిస్తున్నారు ఆ వ్యాపారులు. వారితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. పెద్ద నోట్ల ప్రభావం చిల్లర మార్కెట్ మీద స్పష్టంగా కనిపిస్తుంది. గత 15 రోజులుగా ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పరిస్థితుల మాటటువంటి మార్పులు రావట్లేదు. దీంతో చిల్లరకు సంబంధించినటువంటి సమస్య ప్రధానమైనటువంటి వ్యాపారాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితి. రిటైల్ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ ఉన్నటువంటి తేడా లేకుండా ఏ మార్కెట్ చూసినా కూడా నిత్యావసర వస్తువులకు సంబంధించిన సమస్యతో పాటుగా చిల్లరకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తడంతో ఏ షాపు చూసినా కూడా బెజవాడలో ఉన్నటువంటి వర్తక వాణిజ్య సంఘాలకు కీలకమైనటువంటి బెజవాడ పాత బస్సుల్లో ప్రధానమైనటువంటి వస్త్రలత దాదాపు దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి వస్త్రలత ఈ వస్త్రలతకు సంబంధించినటువంటి కాంప్లెక్స్లో పెద్ద ఎత్తున బట్టలకు సంబంధించినటువంటి వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఈ వ్యాపారంలో కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టర్నోవర్ జరిగేటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మనం మార్కెట్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నాం. ఏ షాపులో చూసినా ఏ దుకాణంలో చూసినా కూడా పూర్తిగా వ్యాపారాలన్నీ కూడా పడిపోయినటువంటి పరిస్థితి. వ్యాపారాలకు లేకుండా షాపులు చాలా వరకు కూడా వెలవెలబోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. దీని మీద చిల్లరకు సంబంధించి పెద్ద నోట్లకు సంబంధించినటువంటి ప్రభావం ప్రధాన కారణంగా వ్యాపారస్తులందరూ కూడా మా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు వస్త్రలతకు సంబంధించినటువంటి పాలకవర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యాపారస్తులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది చిల్లరకు సంబంధించి పెద్ద నోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం? మోడీ గారు నల్లధనాన్ని అరికట్టడానికి 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు రద్దు చేసిన దాని మీదట మేమందరం అయితే వారు తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తున్నాం. కానీ ముందు జాగ్రత్తలు సరిగా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఎవరు వచ్చినా సరే ఒక 500 400 రూపాయలు ఖరీ చేసేవాళ్ళు 1000 రూపాయలు నోట్ ఇస్తే పాత నోట్లు తీసుకోవట్లా, కొత్త నోట్లేమో మార్కెట్లో ఇంకా సర్క్యులేషన్ లేదు. సర్క్యులేషన్ లేకపోవడం వల్ల వ్యాపారాలన్నీ పూర్తిగా ఆగిపోయాయి. మా ముఠా వాళ్ళకి కానీ మా స్టాఫ్కి కానీ శాలరీస్ కానీ సాదరికి కానీ ఇవ్వడానికి కూడా రోజు 200 300 500 రూపాయలు వెచ్చించి 100 రూపాయల నోట్లు తీసుకోవాలన్నా చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది. ఇబ్బందికరమైనటువంటి మధ్యతరగతి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. 100 కన్నా మించి కొనలేరు, 500 కన్నా మార్చుకోలేరు. బయటకు వచ్చి జీవించాలన్నా కూడా ప్రయాణం చేయాలన్నా దేనికైనా ఇబ్బందికరంగానే మారింది. మోడీ గారి నిర్ణయం అయితే మంచి నిర్ణయమే, కాకపోతే ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది, కానీ ప్రజెంట్ మాత్రం ఇబ్బందికరంగా కనిపిస్తుంది. చెప్పండి, వ్యాపారాలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి ప్రదేశం, వాణిజ్య రంగానికి సంబంధించి బట్టల కొనుగోలు సంబంధించి చాలా కీలకమైనటువంటి ప్రాంతం. ఇటువంటి ప్రాంతం ఇప్పుడు ఇలా బోసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు చూసారా అసలు ఇలాగా? మాకు 37 సంవత్సరాల అనుభవం అండి, ఇలా ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు 2000 కాగితాలు రిలీజ్ చేశారే కానీ దానికి ఉపయోగం లేదండి. ఎవరైనా 600 కొంటే దానికి తగ్గట్టుగా మళ్ళీ 500 రూపాయల కాగితాలు చల్లవు, 100 కావాలంటే దొరకవు. బ్యాంకీ కూడా డిస్టర్బెన్స్గానే ఉంది, ఏటీఎంలు పనిచేయట్లా. ఇంత దారుణ పరిస్థితి రాలా. ఇవాళ షాపులో స్టాఫ్కి కూడా మనం శాలరీ ఇచ్చుకున్న లేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే కొత్త నోట్లతో తీసుకొచ్చి వ్యాపారం కొనలేకపోతున్నారు కస్టమర్స్, అలాగే పాత నోట్లు మేము తీసుకోలేకపోతున్నాం. దానివల్ల వ్యాపారం పూర్తిగా ఆగి స్తంభించిపోయింది. దాని మీద ఏంటంటే నెలాఖరుకు వచ్చేటప్పటికి లోపల ఈ సమస్య క్లియర్ అయితే మాకు అదృష్టం. లేదనుకోండి మనం శాలరీ కూడా ఇచ్చే పరిస్థితిలో ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది మా వ్యాపారస్తులకి. ఇటు జిల్లాలో ఇటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కానీ అటు ఇతర జిల్లాలు కూడా ఇక్కడి నుంచే పూర్తి స్థాయిలో కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టర్న్ ఓవర్ ఏదైతే ఉందో అదంతా మెటీరియల్ అంతా కూడా వెళ్తుంది. అక్కడి నుంచి వీళ్ళకి ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పెద్ద నోట్ల రద్దు ప్రభావం చిల్లర సమస్య తలెత్తినటువంటి నేపథ్యంలో చాలా కీలకంగా వ్యవహరించాల్సినటువంటి వస్త్రత మార్కెట్ మాత్రం పూర్తిగా ప్రభావాన్ని కోల్పోయింది, కళ కోల్పోయి కనిపిస్తుందని చెప్పి వ్యాపారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నవలమీరాతో హరీష్ ఎన్టీవీ విజయవాడ.